పరిస్థితి బాలరాజు యాదవ్ గారు. ముందుగా విజయ్ గారు, మీకు అదే విధంగా టీవీ ఫైవ్ ప్యానెల్ యజమాన్యానికి, అదే విధంగా ఆ ప్రేక్షకులకి, అదే విధంగా ప్యానెల్ పెద్దలు కిషోర్ బోరెడ్డి గారికి, అదే విధంగా సామారామరెడ్డి గారికి నమస్కారం. ప్రధానంగా ముందరి నుంచి కూడా మేము చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక హామీని ఎలక్షన్ల సమయంలో ఇచ్చింది. రైతాంగం సంబంధించి ఏక దఫాల, అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మేనిఫెస్టోలో పెట్టిన వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతా ఉంది. వారేం చెప్పారు, ఓకే నవంబర్ 28వ తారీఖు రోజు, ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు, నవంబర్ 28వ తారీఖు ఎలక్షన్లకు 2 రోజులు 3 రోజుల ముందు, రైతులారా మేము కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరైనా ఇంకా రుణాలు తీసుకోని వాళ్ళు ఉంటే వెంటనే రుణాలు తీసుకోండి, డిసెంబర్ 3వ తారీఖు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, మేము వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి, నేనేం కాదను. రెండో అంశం, ఎప్పుడైతే డిసెంబర్ 9 3వ తారీఖు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం, డిసెంబర్ 9వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తానన్నమాట వాస్తవం ఎలక్షన్ మేనిఫెస్టోలో, కానీ ఆ వాస్తవం వాస్తవంగానే మిగిలిందా, అవాస్తవం మిగిలిందా ఇవాళ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. డిసెంబర్ 9 పోయింది సార్, డిసెంబర్ 9 పోయిన తర్వాతకి మళ్ళీ తను కొడంగల్ వెళ్ళాడు, కొడంగల్ వెళ్ళి మార్చి 15వ తారీఖు రోజు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మార్చి 15 అయిపోయింది, మార్చి 15 అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసినాయి, రాంగనే అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టాడు, యాదాద్రి పోయాడు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు, ఏమలవాడ పోయారు, ఏమలవాడ రాజన్న మీద ఒట్టు, గద్వాల జోగులమ్మ పోయారు, జోగులమ్మ అమ్మవారి మీద ఒట్టు, ఈ దేశ ఈ రాష్ట్రంలో అన్ని దేవతల మీద అన్ని దేవుగుళ్ళ మీద ఒట్టు పెట్టేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆగస్టు 15వ తారీఖు లోపల అన్ని రుణాలు పూర్తిగా మేము మాఫీ చేస్తామని చెప్పారు సార్. సంతోషం, మీరు మాఫీ చేస్తామన్నారు ఆగస్టు 15వ తారీఖు రోజు చెప్పిన తర్వాతకి మా పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారికి ఉన్నటువంటి అవగాహనతోటి ఏం చెప్పారు, అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు కాబట్టి మీరు మాత్రం అమలు మాత్రం చేయలేరు, ఓన్లీ హామీ మాత్రమే ఇచ్చారు, ఆగస్టు 15వ తారీఖు లోపల రుణమాఫీతో పాటుగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 అంశాలను కాక మీరు అమలు చేస్తే 100కు 100% రాజీనామాకు సిద్ధమని చెప్పేసి రాజీనామా లెటర్ తీసుకొని ఎక్కడికి వచ్చారు, అమరవీల స్థూపం దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాతకి మీరు ఏమన్నారు, రేవంత్ రెడ్డి కూడా రమ్మని చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాలేరు. మరి తర్వాత ఏం చేశారు, స్పీకర్ ఫార్మాట్ లేదు హరీష్ రావు గారు ఫార్మాట్ అని చెప్పినారు, మళ్ళీ తర్వాత స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలా రుణమాఫీ చేసిర్రా అనే దానికి సార్ ఇప్పుడు ఓకే వద్దు, ఎందుకంటే రైతుల దగ్గర బేసేసారి అవసరం లేదు, ఇలా మీరు 22 లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు, ఆ 22 లక్షల మంది రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మిగతా ఇంక 20 లక్షల సంగతి ఏంటంటున్నాను, మీరే చెప్పారు 42 లక్షల మంది రైతు ఖాతాదారులు ఉన్నారని చెప్పేసి మీరే చెప్పినారు. మరి 42 లక్షల నుంచి కాస్త ఏమైంది, 39 లక్షలు అయింది. మరి 39 లక్షల 22 పోతే ఎంత అయింది సార్, ఇంకా ఎంత ఉండదో మీరే చెప్పాలి, ఇంకా 15 లక్షల మంది ఖాతాదారులు ఉంటారు. మరి ఆ 15 లక్షల ఖాతాదారుల సంగతి ఏందని మేము అడిగినాం, అడిగిన తర్వాత మేము అంత చేస్తున్నామని చెప్పేసి మీరు ఏం చెప్పారు, ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు విజయ్ గారు, ఒకే దఫాలో మాఫీ చేస్తామని చెప్పారు. ఒకే దఫా కాస్త ఏమైంది సార్, 3 దఫాలుగా మారింది, 1 లక్ష రూపు రుణాలు ఒకసారి, 1.5 లక్ష రూపు ఒకసారి, ఇవాళ 2 లక్షలు ఒకసారి అయింది, 2 లక్షల పైచిలుకు ఒకసారి అయింది సార్. ఇందులో కొర్రీలు మొదట పెట్టినప్పుడు మేము పోరెడ్డి గారు, కిషోర్ పోరెడ్డి గారు, నేను రామారామరెడ్డి అనేక చర్చలలో పాల్గొన్నాం. అప్పుడు మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, అనేక కొర్రీలు పెట్టిర్రు, వాస్తవంగా 569 567 జియో తీసుకొచ్చారు. ఆ 567 జియోలో ఏముంది సార్, ఖాతా పుస్తకాలు పట్టా పాస్ పుస్తకాలు కాకుండా రేషన్ కార్డు ప్రామాణికం తీసుకోమని చెప్పారు. ఎంబటే మేము ఎలిగేషన్ పెట్టాం బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి పాస్బుక్ల ప్రకారం రుణమాఫీ అంటే రుణాలు ఇస్తారు తప్ప బ్యాంకు వాళ్ళు రేషన్ కార్డు ప్రకారం రుణాలు ఇవ్వరయా, పాస్బుక్ల ప్రకారమే రుణాలు ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఎలిగేషన్ పెడితే, లేదు లేదు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు. కానీ మార్గదర్శకాలు మాత్రం ఆ ఫ్యామిలీ ప్రకారము రేషన్ కార్డు ప్రకారం ఉందని చెప్పేసి ఉన్నది. బ్యాంకు వాళ్ళు పోతే ఏమంటారు, అయ్యా రేషన్ కార్డుకు ఒక ప్రకారమే ఉంది, ఒక ఫ్యామిలీలో ఇద్దరు మీద పాస్బుక్లు ఉన్నా ఒకరికే రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమో ప్రెస్ మీట్ పెట్టి అందరికి రుణమాఫీ అని మీరు అంటా ఉన్నారు. ఇది తప్పున్నది, సరి చేసుకోవాలని చెప్పినాం, సరి చేసుకోలేరు, అట్నే మార్గదర్శకాలు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఇలా జరుగుతున్న తంత ఏంది, మేము ఒక హెల్ప్ లైన్ పెట్టాం విజయ్ కుమార్ గారు, హెల్ప్ లైన్ పెడితే ఈ రోజుకి మాకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్లు మా ఫిర్యాదులు ఎన్ని వచ్చినంటే, 1,11,027 మంది లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉన్నారో మాకు రుణమాఫీ సక్రమంగా కాలేదని చెప్పి చెప్పినారు. అయ్యా మీరు రుణమాఫీ చేయమని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, చేస్తున్నామని మీరు అంటా ఉన్నారు, మరి 1,11,027 మంది లబ్ధి రైతులు ఎవరైతే ఉన్నారో ఎట్లా ఫిర్యాదు చేస్తారు మాకని చెప్పేసి హరీష్ రావు గారు అడగడం జరిగింది. అంటే మీరు చేస్తున్న రుణమాఫీ అనేది అవాస్తవం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా స్పష్టంగా మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అంకెలే చెప్తున్నారు విజయ్ గారు,
1,00,000 లోపు ఉన్నటువంటి రైతాంగం సంబంధించి జూలై 15వ తారీఖు రోజున మీరు ఇచ్చినటువంటి సంఖ్య ఎంత, 8,000 ఇచ్చారు, 6,34,96,00,000 రూపాయలు రిలీజ్ చేశారు. ఎంతమందికి చేశారు? 11,34,000 మందికి చేశారు. రెండవ దఫా 1,50,000 రూపాయల రైతు ఉన్నటువంటి లోన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు జూలై 30వ తారీఖు రోజు 6,40,000 మందికి మీరు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు. 6,190,01,00,000 రూపాయలు మీరు రిలీజ్ చేశారు. అదేవిధంగా మూడవసారి ఏది 2,00,000 లోపు ఏది 15వ తారీఖు రోజు 2,00,000 రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 4,46,000 మంది రైతాంగానికి 5,644,00,000 మీరు మాఫీ చేశారు. మొత్తం ఎంత చేశారు సార్? 17,869,21,00,000 రూపాయలు మీరు మాఫీ చేశారు. సార్ విజయ్ 20,000 సార్, 20,000 చేశారు. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో రైతులందరికీ మాఫీ చేస్తామన్నారు. అయ్యా అందరికి చేయలేము కొందరికి అని చెప్పేసి ఇప్పుడు అంటా ఉన్నారు. ఆ కొందరులో ఎంతమంది అన్నారు? ఫస్ట్ 42,00,000 అన్నారు, అది కాస్త 39,00,000 వచ్చింది. 39,00,000 నుంచి ఇంకేమైంది? అలా 17,00,000 వచ్చింది. 17,000 సార్, 17,000 కోట్లు మీరు సారీ 17,000 కోట్లకు వచ్చింది. అదేవిధంగా రైతాంగం సంబంధించి ఖాతాదారులు ఎంతమంది ఉందని చెప్పారు? మీరు సుమారు 39,00,000 మంది ఖాతాదారులు ఉందని చెప్పినారు సార్. మరి వాళ్ళు ఎంతమందికి సార్? 23,00,000 మంది ఖాతాదారులకు మాత్రమే మాఫీ చేసిరు మీరు. ఇది అన్యాయమా కాదా? విజయ్ కుమార్ గారు మేము అడగొద్దా? ఒక భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంగా ఉన్నాం, మేము అడగొద్దా? అడిగితే హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు. హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం అన్న వారి వ్యక్తిగతమైన ఇల్లా సార్? అది విజయ్ గారు నేను అడుగుతున్న TV5 ద్వారా, అది ప్రభుత్వ కార్యాలయం, ఎమ్మెల్యేకు కేటాయించే అధికార నివాసము. దాని మీద అంటే ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళు ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేస్తారండి. కనీసం మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా మా నాయకత్వము అందరూ కూడా సిఐకి ఫోన్ చేస్తే 20 సార్లు కాల్ చేశారు, సిఐ ఫోన్ లిఫ్ట్ చేయరు. అక్కడ ధర్నా చేస్తారు, ఫ్లెక్సీలు చెప్తారు, ప్రభుత్వ కార్యాలయం ఎమ్మెల్యే అధికార నివాసం మీద దాడి చేస్తారు, రాజీనామా చేయమని అడుగుతారు. ఎందుకు రాజీనామా చేయాలి సార్? ఎందుకు రాజీనామా చేయాలి? 6 గ్యారంటీలు మీరు అమలు చేసేందుకు మీరు రాజీనామా చేయమంటున్నారా? లేకపోతే రుణమాఫీ అందరి రైతాంగానికి ఇచ్చినాం అని మీరు రాజీనామా చేయమంటున్నారా? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, 2,00,000 పైచీలకు రుణాలు ఇంకా కూడా మాఫీ చేయలేరు మీరు. ఇవాళ 2,00,000 పైచీలకు రుణాలు ఇంకా మీరు మాఫీ చేయకుండా, 2,00,000 లోపు రుణాలు ఇంకా మాఫీ చేయకుండా ఏ విధమైనటువంటి మీరు మమ్మల్ని రాజీనామా చేయమంటారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇంకోటి కూడా విజయ్ గారు, నేను ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీరు TV5 ద్వారా, 100%కు 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఎక్కడ విఫలమైంది? రుణమాఫీ చేయడంలో విఫలమైంది సార్. ఎందుకంటున్నట్టే ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలలో అన్ని కూడా తప్పుడు లెక్కలు ఇచ్చినారు. ఆ తప్పుడు లెక్కలలో ఇవాళ 2 రకాల కొరియలు పెట్టినారు సార్. ఎవరైతే రీషెడ్యూల్ చేసిన రుణాలకు రుణమాఫీ వర్తించలేదు సార్ ఇవాళ. అదే విధంగా ఎవరైతే క్రాప్ కౌలు రైతులు వాళ్ళు భూమి తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ రైతు ఒప్పందం చేసుకున్న వాళ్ళకు రుణమాఫీ చేయలేరు సార్. ఇవాళ రీషెడ్యూల్లకు రుణమాఫీ లేదు, కౌలు రైతులకు రుణమాఫీ లేదు. ఎవరికి రుణమాఫీ చేసినట్టు మీరు? నీ కొండారెడ్డి పల్లెలోనే 14,300 అది కలవకుర్తి వ్యవసాయ సహకార సంఘానికి వస్తుంది. ఒక బ్యాంకులో మేము లెక్క తీసిన కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఉన్నటువంటి ఆ బ్యాంకు సంబంధించిన వ్యవహారం ఇది. 14,30,30 పైసలకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,027 మంది లబ్ధిదారులు. ఓకే ఓకే బాలరాజు యాదవ్ గారు, మళ్ళీ మాట్లాడుతున్నాను మీతో. రామోహన్ రెడ్డి గారు, ఒకసారి కిషోర్ రెడ్డి గారు మాట్లాడే ముందు మీరు ఒకసారి ప్రధాన